మున్సిపల్ బడ్జెట్ పై సన్నద్దం కావాలి ప్రత్యేక కౌన్సిల్ సమావేశాలు నిర్వహించండి మ్యాచింగ్ ఫండ్ పట్టణ ప్రగతి నిధులు పరిగణలోకి తీసుకోవాలి పది శాతం గ్రీన్ బడ్జెట్ నిధులు తప్పనిసరి జిల్లా కలెక్టర్ ప్రభుత్వం ఆదేశం రాష్ట్రంలో మున్సిపాలిటీలు మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో వచ్చే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరం బడ్జెట్ రూపకల్పనకు ప్రత్యేక కౌన్సిల్ సమావేశాలు నిర్వహించే విధంగా సన్నాహాలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్ అడిషనల్ కలెక్టర్లను కోరింది తెలంగాణ మున్సిపల్ చట్టం రెండు వేల పంతొమ్మిదిలో సెక్షన్ వన్ నాట్ సెవెన్ ప్రకారం స్థానిక సంస్థలైన మున్సిపాలిటీలు మున్సిపల్ కార్పొరేషన్లు ఆదాయ వ్యయాలు ఆర్థిక స్థితిగతులు అధ్యయనం చేసుకుని స్వయం వనరుల సమీకరణల ప్రయత్నాలు చేసుకుంటూ బలోపేతం అయ్యే మార్గాలను కౌన్సిల్ సమావేశంలో చర్చించాలని ప్రభుత్వం సూచించింది ఈ మేరకు మున్సిపల్ పరిపాలన పట్టణాభివృద్ధి శాఖ పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ జిల్లా కలెక్టర్ లేఖ రాశారు క్వాలిటీలలో అన్ని ప్రాంతాలు సమాన అభివృద్ధి లక్ష్యంగా కొత్త ఆర్థిక సంవత్సరం బడ్జెట్ రూపకల్పన ఉండాలని సూచించారు అన్ని మున్సిపాలిటీలు ఒక ప్రణాళిక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకే వీలుగా ఫైనాన్స్ కమిషన్ నిధులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పట్టణ ప్రగతి నిధులు అందుతాయని ఆ లేఖలో పేర్కొన్నారు శానిటేషన్ వాటర్ చార్జెస్ లోన్ పేమెంట్స్ కరెంటు ఛార్జీలతో పాటు పది శాతం గ్రీన్ బడ్జెట్ నిధులను ఖర్చుగా చూపాలని నిర్దేశించారు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మరో రెండు నెలల్లో ముగుస్తున్న నేపథ్యంలో కొత్త ఆర్థిక సంవత్సరం వార్షిక బడ్జెట్ సమర్థవంతంగా రూపొందించేందుకు జిల్లా కలెక్టర్ పిలిమినరీ సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు మున్సిపల్ కార్పొరేషన్లు మున్సిపాలిటీలకు బడ్జెట్ కౌన్సిల్ సమావేశాలకు కలెక్టర్ మరియు అడిషనల్ కలెక్టర్లు విధిగా హాజరు కావాలని సూచించారు